సార్, ఇంకొక విషయం ఉన్నారు ఎమ్మెల్యే అనేది. యా ఇంకొక విషయం ఉంది సార్, శ్రీనివాస్ గారు ఒకటి, ఇప్పుడు పోలీసుల అత్యుత్సాహం కూడా చూడండి. ప్రతిపాటి పుల్లారావు వారి భార్య పుట్టినరోజు వేడుకలకు వీరే సెలబ్రేట్ చేసి జరిగిన వివాదం ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యేంత దాకా వెళ్ళిందంటే ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తారనేది పోలీసులు వెంటనే? వాళ్ళు ఏంటంటే అండి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇళ్ళ మెప్పు పొందడం కోసం టర్న్ తీసుకుంటారు ఇక్కడ అంతే. ఇందులో వాళ్ళు ఏం చేస్తారండి, ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళ మీద ఈ పెత్తనాలు పెరిగింది వరకు మీరు గమనించండి. నవీన్ గారు ఇప్పుడు ఆ సత్యమూర్తి గారు కానీ మన బాలకోటయ్య గారు కానీ వాళ్ళు బాగా అనుభవం ఉన్నది. ఒక 25 ఏళ్ల క్రితం చూడండి, రాష్ట్రంలో ఏ అధికారి, ఐపీఎస్ అధికారి కానీ ఐఏఎస్ అధికారి కానీ, ఏ కలెక్టర్ ఎక్కడ ఎవరు పనిచేశారో, మిగతా ప్రజలతోటి ఎవడెక్కడ ఉండాలనేటువంటి ప్రజల ఆలోచనలో ఉండేది కదండి. ఆ జిల్లాకి అధికారం వస్తే ఆయన ఏం చేశాడు, చాలా మంచి పేరు తెస్తే బాగా చేశాడు రా బాబు అని చెప్పుకున్నారు, లేకపోతే పట్టించుకునేవారు కాదు. ఆ అధికారులు కూడా చాలా పద్ధతిగా పనిచేసేవారు. ఈ రాజకీయ ప్రమేయం అప్పుడు ఉండేది కానీ ఇప్పట్లాగా బూట్లు నాగే అంత స్థాయి లేదు, కరచాలడం వరకు ఉండేది, అంటే చేతులు కలపడం వరకు ఉండేది తప్ప అధికారులు రాజకీయములు. ఇప్పుడైతే ఏకంగా బూట్లు నాగే పరిస్థితి వచ్చింది. ఇది ఆ స్మెల్ పోదు కదా. అదే పచ్చిపాటి పుల్లారావు గారి ఇంట్లో ఆయన వివరణ ఇచ్చాడు, అది ఏదో కార్యక్రమానికి వచ్చారు వాళ్ళు, కేక్ కట్ చేస్తున్నాం కాబట్టి తలకో కేక్ ముక్క తిన్నారని చెప్తున్నాడు ఆయన. అయితే అది పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అనేక విమర్శలు వస్తాయి, దాన్ని పట్టుకుని దానికి సమాధానం వివరణ ఇవ్వాలి. ఇందాక ఆయన చెప్పినట్టుగా సత్యమూర్తి గారు కానీ మన బాలకోటయ్య గారు కానీ చెప్పినట్టుగా రాజకీయ ఆ జీవితంలో ఉన్నప్పుడు నిలదీస్తారు, నిలబెడతారు, కడిగేస్తారు కూడా, దానికి మీరు సమాధానం చెప్పుకోవాలంతే, మీకు వేరే ఆప్షన్ లేదు. కొలుపూడి శ్రీనివాసరావు గారి విషయంలో నాకున్న అభ్యంతరం కూడా ఏంటంటే ఇంటికి వచ్చి కొడతానంటూ నాకు అభ్యంతరమే. నేను ఎందుకంటున్నానంటే మీరు ఇంటికి వచ్చి కొడతానన్న విషయం 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం పేకలేకపోయినట్టు మీరేం పిక్తారు, మీరు ఏమీ పేకలేరు. ఇది నేను చెప్పదలుచుకున్న మ్యాటర్. అసలు ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద గెలిచాడు, అతను తెలుగుదేశం పార్టీ తరఫున పంచాయతీ గెలిచాడంటే ఓ రకంగా వీరుడు అతను. కాబట్టి లోపాలు ఉండొచ్చు, ఒకరికొకరు పడకపోవచ్చు. అదే పార్టీకి ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నాం అనేది. ఇప్పుడు దీని సమస్య ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలాంటి తప్పులు చేస్తూ ఉందండి. అయితే ఇక్కడ నేను ఒక అసలు ఈ ఇష్యూ బేస్గా మాట్లాడదలుచుకున్నాను, అంటే కొల్లుపూడి శ్రీనివాసరావు గారు నా చాలా సన్నిహితుడు. అయినా సరే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది అంటే ఆయన విషయమని కాదు, కొన్ని ఇంకా కొందరు విషయంలో తెలుగుదేశం పార్టీ 1999లో పొరపాటు చేసిందంట. అంటే రాజకీయాల్లో ఒక తటస్థులు తీసుకొస్తామని చెప్పేసి శనక్కేల అరుణ్ గారు, పుష్పలీల చుక్కల నుంచి అరుణతార, అక్కడ వైజాగ్ నుంచి ఎవరో ఇంకొక ఆవిడ, భావనమతి గారు ఎవరో ఒక ఆవిడ, వరలక్ష్మి గారు ఎవరో, మొత్తం ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు, విజయ రామారావు, వీళ్ళందరూ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పార్టీని వదిలేశారు, చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టేసిపోయారు. విజయ రామారావు అయితే గొయ్యదే వేశాడు పార్టీకి. అంటే అప్పటి వరకు ఆ నియోజకవర్గంలో సాధారణ కార్యకర్త నుంచో పంచాయతీ నుంచో మండల ప్రెసిడెంట్ కింద అలా ఎదుగుతా వచ్చి ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నవాడు ఆశలు మీద నీళ్లు చల్లి ఎవరినో తీసుకొచ్చి తటస్థాల పేరుతోటి వాళ్ళు ఎత్తిమే కూర్చోబెడితే ఇలాంటి పరిస్థితులు వస్తాయి, నో డౌట్. ఇప్పుడు కొలుపూడి శ్రీనివాసరావు గారు ఒక సామాజిక కార్యకర్తగా లేదా అమరావతి దాంట్లో పోరాటంలో ఆయన ఉన్నాడు, తర్వాత అందులోంచి బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి ఏదో పెట్టుకున్నారు. ఆయన టీవీ డిబేట్లో బ్రహ్మాండంగా మాట్లాడి కూడా ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా గళం ఇప్పాడు. ఆయన డెఫినెట్గా మేము అందరం అభిమానించాం, ఆదరించాం, వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన కూడా మమ్మల్ని గౌరవించకూడదు. అయితే ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకున్నాను, ఆయన మంత్రి కూడా కావాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. నేను ఆయన తిరువూరు ఇచ్చిన తర్వాత బాగానే ఇచ్చారు, గెలిచారు అనుకున్నాను, కానీ దాన్ని నిలబెట్టుకోవాలి అభిమానులు, అందరూ అభిమానులు. ఇక్కడ మా బాధ కలిగింది ఏంటంటే మంచి అవకాశం వచ్చింది ఇంకా పైకి వెళ్ళాలి, అయినా ఇంతకి ఎలా మాట్లాడుతున్నాడు, అయినా సొంత పార్టీ కార్యకర్తల మీద ఎలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఆ దమ్ము వైసీపీ వాడి మీద చూపించాలి. అది ఎందుకంటే సొంత పార్టీ వాడిని కొట్టుకోడు తీపి కొడతానంటాం కంటే బాలకోటయ్య గారు ఏదో రేజ్ చేస్తున్నారు. బాలకోటయ్య గారు